ఓకే తీమ్మ ఏం చేస్తున్నావు ఫ్లవర్స్ చూస్తున్నాను ఫ్లవర్స్ ఎక్కడి అవేంటివి మొక్కలు చిన్న చిన్న బేబీ బేబీ మొక్కలు అవి నువ్వే వేసావా అవును ఏం చెప్పాలి పొద్దున్నే పొద్దున్నేనా నైట్ ఏం చెప్పి పాడుకున్నా నైట్ ఏం చెప్పకలేదు పొద్దునే చెప్పేసి పడుకో పొద్దునే చెప్పేసి నైట్ ఏం చెప్పుకోకుండా పడుకోవచ్చు ఏం చెప్పాలి పొద్దునేనా మొక్కలు 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 నువ్వు నేను మళ్ళీ ఇంకొక మార్నింగ్ వస్తాను నువ్వు వస్తావా అని చెప్పాలా ఇంకా ఏం చెప్పాలో తెలుసా ఇంకా ఒక మొక్క నువ్వు ఇంకా పెరగాలి ఓకే నువ్వు ఇంకా మళ్ళీ కొంచెం పెరగాలి ఓకే గుడ్ నైట్ మార్నింగ్ గుడ్ నైట్ బాయ్ బాయ్ సే బాయ్ బాయ్ సే బాయ్ 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 హే గాయ్స్ గుడ్ మార్నింగ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సో ఈ బ్లాగ్ వచ్చేసి కృతి డైలీ రొటీన్ బ్లాగ్ అనమాట సో ఫస్ట్ అయితే తను లేసేసి తన టాయ్స్తో ఆడుకుంటుంది తన మేకప్ సెట్తో తన పప్పికి మేకప్ వేస్తుంది అనమాట సో ఇంకా స్టార్ట్ చేయాలి ఓకే లెట్స్ గెట్ స్టార్టెడ్ దాని మార్నింగ్ రొటీన్ స్టార్ట్ అయిపోయింది సో ఎన్నింటికి లేచినా ఎప్పుడైనా సరే దాని మార్నింగ్ రొటీన్ అనేది అస్సలు మార్చను లేవాలి లేవగానే వాష్రూమ్ అండ్ వెంటనే బ్రష్కి వచ్చేయాలి బికాస్ ఒక ఫాలో మార్నింగ్ రొటీన్ ఒకటి ఫాలో అయితే మనకి చాలా బెస్ట్ అన్నమాట తర్వాత స్కూల్కి వెళ్ళేటప్పుడు కూడా ఫటాఫట రెడీ అయిపోతారని నేను అది ఇప్పుడు హాలిడేస్ అనే నేను చేంజ్ చేయట్లేదు బ్రష్ చేయగానే వాటర్ అదే తాగుతుంది అండ్ ఇంకా నా చుట్టూ తిరుగుతుంది అన్నమాట ఆ స్టూల్ ఒకటి వేసుకొని ఆ గట్టు మీద కూర్చుంటుంది అన్నీ చేస్తూ ఉంటుంది సో దానికి పాలు వేడిగా ఉన్నాయి కదా ఫస్ట్ నేను కాఫీ తాగేస్తున్నాను ఈ లోపు అది ఆడుకుంటుంది ఆ టాయ్స్ ఏమన్నా ఉంటే అన్నీ సర్దుకుంటుంది అనమాట ఇంతకుముందు అయితే పనమ్మ ఉండేది తను వచ్చేసరికి టాయ్స్ అని సర్దుకునేది ఇప్పుడు పని వాళ్ళు లేరు కదా అన్ని పనులు మనమే చేసుకోవాలి సో అందుకని కృతి కొంచెం ఆడుకొని అది నేను ఊడవడానికి వచ్చేసరికి మొత్తం సర్దేస్తుంది అనమాట సో కొన్ని బ్లాంకెట్స్ అవి మడత పెట్టి కొన్ని బట్టలు ఉన్నాయి మడత పెట్టాలి అది మోస్ట్లీ ఆఫ్టర్నూన్ అవుతుందండి మార్నింగ్ అస్సలు కుదరదు నాకు వేరే ఏం పని చేయడానికి ఫస్ట్ అయితే దీని పని అనమాట సో అలా కాఫీ తాగుతూ ఉంటే అది ఆడుకుంటుంది అండ్ ఆ కిచెన్ సెట్టింగ్ ఒకటి అనమాట వీల్స్ది మొన్న దాని బర్త్డే గిఫ్ట్ వచ్చింది సో అది అలా ఆడుకుంటూ ఉంటుంది కృతితో నాకు అంత విసుగేమి అనిపించదండి బికాజ్ అది ఆడుకుంటూ ఉంటుంది అనమాట ఎంతసేపటికి చూడండి అది ఎంత బాగానే అవుతుందో ఇప్పుడు దాన్ని పాలు కలపాలి హార్లిక్స్ గ్రోత్ ఇస్తున్నాను ఇప్పుడు కొంచెం చేంజ్ చేశాను అనమాట హార్లిక్స్ గ్రోత్ యూజ్ చేస్తున్నాను అది మేకప్ సెట్కి సంబంధించిన అన్ని ఉంగరాలు క్లిప్పులు అన్నీ పెట్టు తిరుగుతూ ఉంటుంది అండ్ పాలు కలిపేటప్పుడు కూడా అదే కలుపుతూ ఉంటుంది సో కొన్ని కొన్ని చిన్న చిన్న పనులు అయితే నేను దానికి చెప్తానండి ఇంట్లో చేయడానికి మరి అంత చిన్నపిల్ల కదా నేనేం చూడను సో అది చేస్తాన పనులు దానికి చెప్పేస్తాను ఇంక ఎక్స్ట్రా పనులు కూడా చెప్తూ ఉంటాను సర్దడానికి లేకపోతే వంట చేసేటప్పుడు పచ్చిమిరపకాయలు తమ్మను అట్లా ఏదో ఒకటి చెప్తూ ఉంటాను అండ్ అది కూడా మ్యాక్సిమం ఆడుకుంటుంది వేరే పిల్లలు లేరే ఇంట్లో అన్న బాధ ఉండదన్నమాట లేకపోతే లాక్డౌన్లో ఇంట్లో ఉన్నాను అబ్బా పిల్లలతో విసుగు అన్నట్టు నాకేం అనిపించదు బికాజ్ తన పని తను చేసుకుంటుంది ఆడుకుంటుంది సో అర్థం చేసుకుంటుంది బేసిక్గా ఓకే పని అమ్మాయి రావట్లేదు మమ్మీకి పని ఎక్కువ ఉంది సో విసిగిచ్చొద్దు అన్న కొంచెం ఆ కామన్ సెన్స్ దానికి ఉందన్నమాట సో అలా పాలు కలిపేసుకొని పాలు తాగుతుంది సో మీరు మీ పిల్లలకి ఏమిస్తారు పాలు పౌడర్ అవి కూడా కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి సో ఫస్ట్ అయితే ఇల్లు ఊడ్చుకుంటున్నా నార్మల్గా అయితే పనమ్మ వచ్చిన వెయిట్ చేస్తాం ఇప్పుడు వెయిట్ చేయాల్సిన అవసరం లేదన్నమాట ఇదేంటి అంటే నేను ఊడ్చేటప్పుడే కాదండి నార్మల్ పాపం పనమ్మని కూడా విసిగిస్తూ ఉంటుంది ఇల్లు ఊడుస్తూ ఉంటుంది ఇల్లు తుడుస్తూ ఉంటుంది గిన్నెలు రుద్దుతుంటే నేను కడుగుతాను లేకపోతే నేను సర్దుతాను అన్నీ వంట చేస్తుంటే నేను తిప్పుతాను అన్నిట్లో అది ఉండాలన్నమాట సో దాన్ని ఎంత తీసి మనం పక్కన పెట్టినా కానీ మళ్ళీ వచ్చి ఊడుస్తూనే ఉంటుంది మనకు అడ్డు వస్తూనే ఉంటుంది
సో టాయ్స్ అన్నీ కొంచెం సర్దింది కొద్దిగా అక్కడక్కడ, ఏమీ కింద సోఫాలో లేకుండా ఉంచుకుంటూ ఉంటుందన్నమాట. చూడండి ఎంత మీరు పక్కకు లాగినా కానీ వెంటనే మళ్ళీ అలా ఒక నిమిషం నుంచి ఉంటుంది, ఏం తెలియనట్టు అరవకుండా పక్కకు మళ్ళీ ముందుకు వస్తుందన్నమాట. వెనక ఊడవే నేను ఊడ్చిన తర్వాత అని చెప్తాను, లేదు ముందే ఊడుస్తా అంటది నా చీపిరి కదలక. అలా దాంతో దాన్ని విసుక్కుంటా దాన్ని లాక్కుంటా పనులు చేసుకుంటా ఉంటానన్నమాట. దాని ఫేస్ చూడండి అది బాగా పెట్టిందో. అలా నాకు దానికి ఎప్పుడు గొడవ అవుతూ ఉంటుంది. సో ఇల్లు వంగనే మాకు స్నానాలు అయిపోతాయి అన్నమాట. బ్రేక్ఫాస్ట్ కన్నా ముందే మాకు స్నానం రెడీ, ఎందుకంటే స్కూల్లో కూడా స్కూల్కి వెళ్ళేటప్పుడు అలానే కదా నార్మల్గా పాలు తాగానే స్నానానికి వెళ్ళిపోతుంది. సో ఇప్పుడు నేను ఇల్లు వాళ్ళని ఆపుతున్నాను. సో స్నానం చేసిన తర్వాతే బ్రేక్ఫాస్ట్ అది ఉంటుందన్నమాట ఇంట్లో. సేమ్ స్కూల్ రొటీన్ అండి, నేనేం చేంజ్ చేయలేదు. మళ్ళీ రేపు నాకు స్కూల్ స్టార్ట్ అయిపోతే ఇబ్బంది అయిపోతుంది కదా, అందుకని స్నానం చేశాకే బ్రేక్ఫాస్ట్ అట్లా దానికి అలానే అలవాటు అయిపోయింది. ఇంకా నేను అలానే ఉంచేసాను. సో దాని పని అయిపోతుంది అనమాట, బేసిక్గా స్నానం అయిపోయింది, మేకప్ అయిపోయింది, బ్రేక్ఫాస్ట్ అయిపోయింది. సో ఇంక వదిలేస్తే ఇంక మనం మన పని మనం చేసుకోవచ్చు. దాని ఆటలు ఆడుకుంటూ ఉంటుంది అనమాట రోజంతా. దీనికి కూడా చాలా 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 ఇష్టం అనమాట మేకప్ వేసుకోవడం, బట్ ప్రొడక్ట్స్ ఏమీ అది వాడదు. పాప లిప్ కేర్ ఒక్కటి వేసుకుంటుంది, ఇంకేది పట్టుకున్నా నేను తిడతానని తెలుసు అనమాట దానికి. చూడండి అది దాని స్టైల్, బాగా స్టైల్ పోద్దండి కృతి. చూస్తుంటే అందరు అల్లరి చేయదు అంటారు కానీ విపరీతమైన అల్లరి చేస్తుంది. కప్త కనిపించదు, ఏమని చెప్పాలి, చేస్తుంది నాటి నాటికి చేస్తుంది, బట్ ఒక లెవెల్ దానికి తెలుసు అనమాట. ఓకే ఈ లైన్ దాటితే ఇంక అమ్మ కోపం వచ్చేస్తుంది, అమ్మ కొట్టేస్తుంది, పడుతూనే ఉంటాయండి పాపం దానికి. సో రెడీ అయిపోయింది, తర్వాత నేను స్నానం చేసేసాను. ఇంకా పూజ చేసేసుకుంటూ అయిపోతుంది కదా, పూజ చేసుకుంటున్నామన్నమాట. నెక్స్ట్ ఇంకా దాన్ని రెడీ చేసేసి నేను రెడీ అయిపోయి పూజ చేసేసుకుంటాం. చూడండి ఎంత స్టైల్ కొడుతుందో. పూజ మహాకాయ సూర్యకోటి సమప్రభ నిర్విఘ్నం కురుమే దేవ సర్వకార్యేషు సర్వదా. సో చూసారా నేను అటు వెళ్ళి కొంచెం వంటకి సంబంధించిన చూసుకుని వచ్చేసరికి పేపర్ చేంజ్ అయిపోయింది అనమాట. దానికి ఆ ఫ్లవర్ నచ్చలే హౌస్ తీసింది. సో అలా మారుతూ ఉంటాయి బట్ వేస్తుంటుంది. సో బోర్డర్ వేయాలి ఫస్ట్, తర్వాత మిడిల్లో వేయాలి. అది కొంచెం
జాగ్రత్తగా చూసుకుంటుంది. మధ్య మధ్యలో కలర్స్ మనం ఇవ్వాలన్నమాట, అడుగుతుంది అమ్మ ఆ కలర్ ఇవ్వు ఈ కలర్ ఇవ్వనా, తీసుకోవచ్చు బట్ దానికి అదొక టైం పాస్ అన్నమాట. ఇప్పుడు ఎటు వెళ్ళడానికి లేదు కదా ఫ్రెండ్స్ దగ్గరికి, అందుకని కొంచెం నన్ను దాని ఫ్రెండ్ అనుకుంటుంది. సో ఆడుకుంటూ ఉంటుంది మధ్యలో పిలిచి, అన్నీ నాకే చెప్తూ ఉంటుంది అన్నమాట. మ్యాక్సిమం నాతో ఉంటుందండి 24 అవర్స్లో 20 అవర్స్ నాతోనే ఉంటుందని చెప్పవచ్చు, 22 అవర్స్ అని కూడా చెప్పుకోవచ్చు. మ్యాక్సిమం నాతో ఉంటుంది, నా వెనకే తిరుగుతుంది, ఏ పని చేసినా నా వెనక ఉంటుంది అన్నమాట. సో ఈరోజు ఏం స్పెషల్ అంటే నేను కొంచెం వంట ప్రిపేర్ చేస్తున్నాను, నాకు ఎక్కువ కుక్ చేయాలని లేదు, అందుకని సాంబార్ పెడుతున్నాను. సో మీ అసలు యాక్చువల్గా దాన్ని వ్లాగ్ కదా చూపించదులే అనుకున్నాను, బట్ మీకోసం అది చూపిద్దామని పెట్టాను. అది ఉంది చూసారా, ఒక బౌల్ లాగా వెజిటేబుల్స్ వేసి. నేను ఇది ఐకియాలో తీసుకున్నానండి, చాలా రోజుల నుంచి వెతుకుతుంటే ఐకియాలో దొరికింది నాకు. దాంట్లో ఏంటంటే మనం పప్పు ఉడికేటప్పుడే ముక్కలు అలా వేసి ఉడికించుకోవచ్చు, నార్మల్గా సాంబార్ అంటే డైరెక్ట్ ఉడకబెట్టుకోవచ్చు, బట్ మీకు చూపించడానికి పెట్టాను. ఇదేంటి అంటే ఉత్తన్నం వండేటప్పుడు కూడా చిన్న చిన్న పిల్లలు ఉంటారు, వాళ్ళకి ఏదైనా కొన్ని వెజిటేబుల్స్ అలా ఉడకపెట్టాలి అంటే దాంట్లో వేసి ఉడికించవచ్చు అన్నమాట. ఇదేంటంటే ఏ షేప్ కావాలంటే ఆ షేప్ పెద్దదవుతుంది చిన్నదవుతుంది, ఏ కుక్కర్లో ఉన్నా మనకి అలా చక్కగా పడుతుంది అన్నమాట. అది చిన్న పిన్ ఇచ్చారు మనకి తీయడానికి. సో వంట చేసేటప్పుడు అది ఇంకా డ్రాయింగ్ అక్కడ పడేసింది, మళ్ళీ మినీ మికిన్ తీసుకొచ్చి ఆడుతుంది. సో ఇలా మధ్యాహ్నానికి ఇలా ఉందన్నమాట మైళ్ళు, పడుకునేసరికి ఇంకోలా ఉంటుంది, ప్లీజ్ దడుచుకోవద్దు. బట్ కృతిలో ఉన్న మంచి హ్యాబిట్ ఏంటి అంటే అన్నీ సర్ది పెడుతూ ఉంటుంది. సో రోజు ఒకటే ఆడుతుందని నేనేం చెప్పనండి, విడివిడిగా దాని ఇష్టమైనట్లు ఆడుకుంటుంది. అండ్ లంచ్ టైం వచ్చేసి అందరం ఒకే చోట కూర్చొని తింటాము, చెప్పాను కదా ఈరోజు సాంబార్ తప్ప నేను ఇంకేం చేయలేదు. సో మ్యాక్సిమం సాంబార్ అంటే మా ఇంట్లో చాలా ఇష్టం అన్నమాట, కృతికి కూడా అది బాగా తింటుంది. సూపర్, దానికోసం కొంచెం స్పైసెస్ అట్లా తక్కువ వేసి చేస్తూ ఉంటాను. లంచ్ అయిపోయిన తర్వాత కొంచెం నేను అక్కడ క్లీనింగ్ ఉంటుంది కదా కిచెన్లో, క్లీన్ చేసుకొని వచ్చేసరికి కలరింగ్ అయిపోయింది, డ్రాయింగ్ స్టార్ట్ చేసింది అన్నమాట. సో ఎక్కువ ఇవే ఆడుతూ ఉంటుంది, ఆడపిల్ల అనిపించుకుంటుంది, పొద్దుగ్గో చోడ కూర్చొని ఆడుకుంటుంది, గీసుకుంటుంది, కసరి చదువుకుంటుంది, ఏవేవో ఆడుకుంటుందండి. మనం ఉండాల్సిన అవసరం లేదు, బట్ టాయ్స్ అని అక్కడ పెడితే అది ఆడుకుంటూ ఉంటుంది అన్నమాట. వాళ్ళ నాన్నకు చెప్తూ ఉందన్నమాట ఏం వేస్తుంది ఏంటి అని. ఒక ఇల్లు వేసి మొక్కలు వేసి చిన్నప్పుడు మనం వేసుకునే వాళ్ళం కదా, అది ఎప్పుడో ఒకసారి వేసి చూపించాను. సో లంచ్ అయిపోయింది, సో టైం వచ్చేసి 2 అయిపోతుందండి. ఇప్పుడు కృతి కొంత స్క్రీన్ టైం అన్నమాట. సో కృతి ఏం చూద్దాం టీవీలో? పెప్పా పిగ్ వద్దు, ఇంకేమని చెప్పు. ఏదైనా మూవీ చూద్దాము, ఓకే? చాలా, మేమైతే ఇప్పుడు ఒక మూవీ చూసేస్తాం అన్నమాట. నార్మల్గా అయితే 1 అవర్ అలా చూస్తాం, ఇప్పుడు హాలిడేస్ కదా 2 అవర్స్ చూస్తాం అన్నమాట. సో ఒక మూవీ అయిపోతుంది. లంచ్ అయిపోయిన తర్వాత మాత్రం కంపల్సరీ టీవీ చూస్తాను, ఎందుకంటే నాకు రెస్ట్ కావాలి కదా. అలా డోరా మూవీ చూసాం ఆ రోజు ఈవినింగ్ 4:30 అలా. ఆ టైంలో ఇంకా మళ్ళీ అది బ్లాగ్స్ తీసింది సారీ, ఎక్కడి అక్కడ అంతే ఉండిపోయాయి, ఇంకా అవేం మళ్ళీ ఆడదన్నమాట. ఆడకుండా కొత్తగా బ్లాక్స్ తీసింది, అవి ఆడుకుంటుంది. నేను దానికి స్నాక్స్ కింద ఫ్రూట్స్ పెడతానండి మ్యాక్సిమం, బట్ ఈ లాక్డౌన్ పీరియడ్లో కొన్ని మధ్యలో కొన్ని రోజులు అస్సలు దొరకలేదన్నమాట నాకు స్టార్టింగ్లో ఫ్రూట్స్. మళ్ళీ ఇప్పుడు వస్తున్నాయి ఇంటి ముందుకి అమ్మడానికి, సో మళ్ళీ ఫ్రూట్స్ తీసుకొని స్టాక్ పెట్టుకున్నాను. మ్యాక్సిమం ఫ్రూట్ ఇస్తుంటాను, సో దానికి ఆ ఫ్రూట్ స్నాక్స్ ఇచ్చేసి మేము టీ తాగుతాము. అండ్ నా బట్టలు అవి మడత పెట్టడానికి ఉన్నాయి కదా, సో అవన్నీ పని నా చిన్న చిన్న పనులన్నీ నేను చేసుకుంటూ ఉంటాను అన్నమాట. బ్లాక్స్ అయిపోయి నెక్స్ట్ అవి తీసింది. ఎంత నాటి పిల్ల అంటే అండి, ఒక్క దాంతో ఆడుకోదు, అన్నీ తీసుకుంటుంది, చెప్తుంది దూరం నుంచైనా కొట్టవచ్చు మమ్మీ, దగ్గర నుంచైనా కొట్టవచ్చు, నీకు తెలుసా అని చెప్పి కొడుతుంది. వాటిని కొట్టడానికి చాలా కష్టపడుతుంది, ఆడుకుంటూ ఉంటుంది, కొన్ని దాచుకుంటుంది, ఆడుతుంది, సర్దుకుంటుంది, బట్ పడుకునేటప్పుడైనా అన్నీ సర్ది పడుకుంటుందండి. సో దానివల్ల అది ఎన్ని తీసినా ఇల్లు ఎలా ఉందో నేను ఏమి అనను, బికాజ్ మా కూర్చోడానికి కొంచెం ప్లేస్ ఇస్తుంది చాలు, ఆడుకుంటూ ఉంటుంది. అందుకే ఈ టైంలో కొంచెం అలా మరి స్ట్రిక్ట్గా ఉన్నా బాగోదు కదా, ఎందుకంటే బయటికి వెళ్ళడానికి లేదు, ఇంట్లో మనం ఇవి తీయొద్దు అవి తీయొద్దు అంటే వాళ్ళకి చాలా కష్టంగా ఉంటుంది ఆడుకోవడానికి. సో కొంచెం ఫ్రీగా వదిలేస్తే ఒకటి కాకపోయినా ఒకటి, ఒకటి కాకపోతే ఒకటి, అదే ఆడుకుంటూ ఉంటుందని వదిలేస్తూ ఉంటాను. చూడండి దాని తెలివితే అట్లా పడట్లేదని కాలు పెట్టి నెట్టేస్తుంది.
మళ్ళీ పెట్టుకుంటుంది, మళ్ళీ ఆడుతుంది, మళ్ళీ పడవు, అది కాలు పెడుతుంది అనమాట. సో అలా కొంచెంసేపు ఆడిన తర్వాత ఇప్పుడు నేను మళ్ళీ డిన్నర్ ప్రిపేర్ చేస్తాను కదా, ఆ టైంలో హరి చూసుకుంటారు. ఈవినింగ్ మ్యాక్సిమం హరి దగ్గర ఉంటుందండి, ఒక 2 అవర్స్ అయినా ఏదో ఒకటి ఇంగ్లీష్ చదువుకుంటారు, లేకపోతే ఉన్న బుక్స్ కొత్త కొత్త విషయాలు అనమాట, న్యూ థింగ్స్ చెప్తూ ఉంటాడు హరి. ఈ ఆ రోజైతే లాజిక్గా ఆడుకుంటుంది, ఎందుకో బాగా ఇంట్రెస్ట్ వచ్చినట్టుంది పాపకి, అదే చెప్పి అదే ఆడుకుంది ఆ రోజంతా. ఆ కార్డ్స్ ఆడుకుంటూ ఉంది అది డిన్నర్ ప్రిపేర్ చేసేంత వరకు. ఆ వెనకుంది కదా లాజికో బుక్, అది ఇది చాలా బాగుందండి, నాకైతే నచ్చింది. బట్ కొంచెం కాస్ట్లీ నేను కాదన్ను, బట్ వే ఆఫ్ థింకింగ్ అనేది డెవలప్ అవుతుంది అని నేనైతే ఫీల్ అవుతాను. కొంచెం ఎందుకు అనేటువంటి క్వశ్చన్ అయితే రేజ్ అవుతుంది అనమాట కృతిలో ప్రతిదానికి. సో చాలా హెల్ప్ అయింది నాకు. అవి ఒక్కొక్క బుక్లో 20 కార్డ్స్ ఉంటాయండి, అలాంటివి 20 కార్డ్స్ ఇచ్చారు మాకు, మొత్తం 20 బుక్స్ ఇచ్చారు, కార్డ్స్ కాదు. ఇప్పుడు అది ఆడేది ఒక కార్డ్ అనుకుంటే అలాంటివి 20 కార్డ్స్ ఉంటాయి ఒక బుక్లో, అలాంటి పై వెనక కనిపిస్తుంది కదా, అలాంటి బుక్స్ 20 బుక్స్ ఇచ్చారు మాకు. సో టోటల్గా చాలా షీట్స్ ఉన్నాయన్నమాట, వాళ్ళే ఓన్గా చెక్ చేసుకోవచ్చు ఎలా ఆడాలని చెప్తే అదే చేసుకుంటూ ఉంటుంది. ఇవే కాదు ఇంకా చాలా 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 ఆడుకుంటూ ఉంటారు వాళ్ళు, ఎగురుతారు, డ్యాన్స్లు వేసుకుంటారు, వాళ్ళు ఇష్టం అనమాట. ఆ 2 అవర్స్ అసలు నేను రాను, నా పని అయిపోవాలి, డిన్నర్ ప్రిపేర్ చేయాలి, ఆ గిన్నెలు రుద్దేసుకోవాలి, అట్లా నా పనులు నాకుంటే వీళ్ళ మధ్యలో నేను దూరం అనమాట. అయిపోయిన తర్వాత డిన్నర్ చేస్తాం మేము, అరౌండ్ 8:30 అవుతుందండి డిన్నర్ టైమ్. తినేసి ఇంకా ఆడుకుంటూ ఉంటారు. డిన్నర్ అయిపోయిన తర్వాత కొంచెంసేపు కిందకి తీసుకెళ్తాం, బికాజ్ ఈవినింగ్ అయితే అందరూ ఉంటారు, నైట్ అయితే ఎవరు ఉండరు అనమాట. కొంచెంసేపు ఆడుకొని పైకి వెళ్ళిపోతాం, రన్నింగ్ వాకింగ్ అని. సో దాని ఫేస్ అలా హ్యాపీగా, నా ఫేస్ ఇలా డల్గా ఉందన్నమాట, బాగా హాలిసిపోయాను రోజంతా. సో ఫైనల్గా కృతి స్నానం అయిపోతే అయిపోయిందండి, డిన్నర్ అయిపోయింది, కాసేపు ఆడుకున్నాం కిందకి వెళ్ళి, అండ్ టైం టు స్లీప్, జోజో పక్కుంటామని చెప్పకూడదు, జోజో పండుకుంటాం. చలో బాయ్ బాయ్, గుడ్ నైట్ నైట్ బాయ్.